నమస్కారం. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రైతు పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఒక ప్రణాళిక లేని ప్రభుత్వం రైతాంగాన్ని విస్మరించి రైతులకు ఏమాత్రం కూడా ఒక భరోసా కల్పించలేని ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఎంతో బాధతోటి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటా ఉన్నారు. ప్రత్యేకంగా గోదావరి జిల్లాలో ధాన్యం పండించే రైతు పరిస్థితి కనివినే వీధిలో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయాలన్నింటినీ కూడా మన అధ్యక్షులు పవన్ కిరణ్ గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఆయన స్పందించి నిన్నటి రోజున మండపేట ప్రాంతంలో పర్యటించి అనేక మంది రైతులతోటి అక్కడున్న సమస్యల గురించి క్షేత్రస్థాయిలో ఆయన స్వయంగా తెలుసుకున్నారు. ఆ పరిస్థితులు వాళ్ళు వివరించినప్పుడు ఎంతో ఆవేదనతోటి బాధతోటి ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడంతో ఆయన చలించిపోయి రైతులకు ఒక అండగా నిలబడడానికి ఒక భరోసా ఇవ్వడానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అనుమానాలపైన అక్కడ జరుగుతున్న ప్రక్రియపైన ప్రభుత్వం సరైన రీతిలో స్పందించడం లేదనే విషయాలు కూడా ఆయన గమనించి వాళ్ళకు భరోసా కల్పించడానికి కాకినాడలో ఒక రోజంతా కూడా దీక్షలో కూర్చున్నామని నిర్ణయించారు. ఈ విషయం మీ అందరు చూసే ఉంటారు. పేరు పేరున నా మనవి ఏంటంటే జన సైనికులు నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నకి బాసటకు నిలబడడాని కోసం బాధ్యతగా మన అధ్యక్షులు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మనమంతు మనం పాల్గొనే విధంగా కదిలిరండి. కాకినాడలో 12వ తారీఖున ఉదయం 8 గంటలకే ఈ కార్యక్రమం ప్రారంభించుకోబోతున్నాం. జనసేన పార్టీ తరఫు నుంచి మన అందరం కూడా ఒక బాధ్యతగా రైతాంగానికి మేలు జరిగే విధంగా కలిసి కృషి చేద్దాం. కాకినాడకి తప్పకుండా మీరు అందరూ వస్తారని పార్టీ తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.